అలాగే దర్శకులు సురేందర్ రెడ్డి గారు, ఇది ఆయన ఒక కళ, అది ఆయన కళని సాకారం చేసుకున్నారు. ఆయన గతంలో చేసిన సినిమాలు కానీ ఇవన్నీ నాకు చాలా నచ్చిన సినిమాలు. అలాంటి వ్యక్తి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా మనందరి అభిమాన పాత్రుడైన మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఇలాంటి చక్కటి చిత్రం, ఇది నేను కోరుకుంటుంది. ఇందాక నేను చాలా ట్వీట్స్ను చాలా ఫేస్బుక్లో పెట్టాను. ఏంటి మర్చిపోయిన అంటే మన దేశం చరిత్ర ఎవరో రాసిందో మాట్లాడతాం మనం. ఒక ఆఫ్రికన్ సామెత ఉందండి, అందులో వీడియోలో ఒక ఆయన చెప్తా ఉన్నాడు, వేటగాడు చెప్తాడంటే చరిత్ర అండి. అంటే ఒక సింహాన్ని వేటాడితే సింహం తన కథ చెప్పుకోలేదు, వేటగాడు తను చెప్తాడు తను ఎలా చంపాడు వేటనని. కానీ సింహం బయటకు వచ్చి నేను ఎలా అనే చెప్పగలిగితే కథ వేరే చరిత్ర అవుతుందని. అలాంటి సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చరిత్ర మర్చిపోయింది, భారతదేశం చరిత్రకారులు మర్చిపోయారేమో, కానీ తెలుగు నేల రేనాల మన కర్నూలు మన కొండిదేల మర్చిపోలేదు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి గొప్ప నేలలో పుట్టిన వీరుడి చరిత్రని చాలా సగర్వంగా భారతదేశానికి సిపాయి మ్యూటినీ కంటే ముందు, 10 సంవత్సరాల కంటే ముందు ఇలాంటి గొప్ప వీరుడు, అలాంటి వారి గొప్ప నాయకుడి చరిత్ర ఈరోజున మనకి చాలా స్ఫూర్తిదాయకం కదా. ఈ దేశం కోసం ఎంతమంది చనిపోయారు అజ్ఞాత వీరులు, అలాంటి చరిత్ర గుర్తించిన ఒక అజ్ఞాత వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి వ్యక్తి చరిత్రని ఈరోజున రామ్ చరణ్ కానీ అది ఇంటి ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఇది నిజంగా మాకు చాలా గర్వకారణం. అది కూడా మన కొన్నిదెల ప్రొడక్షన్ నుంచి నందికొండ అంటే కొన్నిదెల నామధేయాన్ని సార్థకత చేసుకున్నారు. ఎక్కడో ఆ గ్రామం పేరు ఇంటికి వచ్చేది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి గొప్ప సినిమాకి నాకు దీంట్లో ఏదో ఒక చిన్నపాటి నేను యాక్ట్ చేయలేకపోయాను, కానీ గొంతు సైరా నరసింహారెడ్డి అని అనగలిగానంటే నా గుండె లోతుల్లో నుంచి ఒక అభిమాని నుంచి వచ్చిన పిలుపు, అన్నా నువ్వు బద్దలు కొట్టగలవు, అన్నా నువ్వు చరిత్ర తిరగ రాయగలవు, అన్నా మేము మీకు బానిసలు నీకు దాసోహం, అందుకు నేను నరిచానమ్మా. చరిత్ర మర్చిపోయినా కానీ తెలిగి మర్చిపోయిన వీరుణ్ణి వెలికి తీసిన అన్నయ్య చిరంజీవి గారికి, కథా రచయితలకి, దర్శకులు సురేందర్ రెడ్డి గారికి, నిర్మాత రామ్ చరణ్ గారికి, పూజనీయులైన నా తల్లి తర్వాత తల్లి లాంటి మా ఉదయ గారికి మనస్ఫూర్తిగా, చిత్రంలో నటించిన నటీనటులందరికీ, అలాగే ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరికీ ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సైరా నరసింహారెడ్డి, జై హింద్.